లక్ష్మీ ఎన్టీఆర్ సినిమా విడుదల తీరే ఆసక్తికరంగా ఉంది. గతంలో ఎప్పుడు జరగని విధంగా ఆంధ్రప్రదేశ్లో విడుదల కాకుండా అక్కడ జడ్జి గారు హైకోర్టు వారు ఏప్రిల్ 3 వరకు వాయిదా వేయడం, ఇక్కడ తెలంగాణలో ఇక్కడ జడ్జి గారు లేదా హైకోర్టు వారు ఇక్కడ విడుదల చేసుకోండి అని చెప్పడం ద్వారా న్యాయ వ్యవస్థ పనితీరు మీద కానీ న్యాయ వ్యవస్థలో ఉన్న లోపాలను కానీ మరొకసారి బహిర్గతపరిచినట్లయింది. అంటే దీంట్లో చంద్రబాబు గారు ఏదో ప్రమేయం చేసుకుని ఏదన్నా జోక్యం చేసుకున్నారని ఎట్లాంటి నేనేమి ఆపాదించను కానీ, బట్ రెండు ఒకేసారి వచ్చినటువంటి జడ్జిమెంట్లు, అదే కింద స్థాయి కోర్టు తీర్పిచ్చి ఆ తర్వాత పై కోర్టు కొట్టివేయటం ఇవన్నీ జరిగితే దాన్ని మనం కాదంటానికి లేదు. కానీ ఇక్కడ ఒకే రోజు ఒకే టైంలో ఒకే ప్రాంత ఒకే ఇష్యూ మీద రెండు రకాల జడ్జిమెంట్లు రావటం అంటే సహజంగానే ప్రజలు ఏ రకమైనటువంటి అర్థం చేసుకుంటారు? అండ్ ఆంధ్రప్రదేశ్లో లక్ష్మీ ఎన్టీఆర్ విడుదల కాకుండా ఉంటే తెలుగుదేశానికి మేలు జరిగిపోద్దా? తెలుగుదేశం వాళ్ళు అసలు ఎందుకు భయపడుతున్నట్లు? దాంట్లో కొన్ని ఉంటే ఉండొచ్చు వాళ్ళకి ఇబ్బంది కలిగించి, అంత మాత్రం చేత అసలు ఆ సినిమాయే విడుదల కాకూడదు అని చెప్పే పరిస్థితి రావటం వల్ల మరి అంతకుముందు ఎన్టీఆర్ కథానాయకుడు మహానాయకుడు ఇవన్నీ కూడా పార్టీ కోసమే తెస్తున్నామని ఆ రోజుల్లో చెప్పారుగా. మరి అది కూడా అంటే వాళ్ళ పార్టీకి అనుకూలంగా ఉంటే ఓకేనా, పార్టీకి వ్యతిరేకమనే అనుమానం వస్తే అసలు సినిమా రానివరా? ఇది పద్ధతి మీకు కావాలంటే జనం చూడకూడదు, నచ్చలేదు అనుకోండి జనం చూడరు కదా, దాంట్లో వాస్తవాలు లేకపోతే పట్టించుకోరు కదా. మరి అంత గొప్ప నాయకుడు ఎన్టీఆర్కి మరి అవమానం జరిగినట్లా సన్మానం జరిగినట్లా ఆ కథానాయకుడి సినిమా ఫెయిల్ అవ్వడం, చివరికి ఇప్పుడు హైకోర్టులో ఏపీ హైకోర్టు ఏప్రిల్ 3 వరకు ఆగమంది, ఆగి మేము చూసిన తర్వాత విడుదలకు అవకాశం ఇస్తూ ఉంది. కానీ ఇక్కడ తెలంగాణ కోర్టు ఇచ్చేసింది, హైదరాబాదు మొత్తం అంతా చూస్తున్నారు. ఇప్పుడు మరి సోషల్ మీడియాలో కూడా వచ్చేస్తున్నాయి, టీవీల్లో వచ్చేస్తుంది. మరి ఇంక ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జడ్జి గారు మరి దీన్ని ఇంకా ప్రత్యేకించి చూడాల్సింది ఏముంటుంది, దానివల్ల ఏం ఉపయోగం జరుగుతుంది? అయినా సెన్సార్ బోర్డు ఒకసారి తీర్మానం చేసిన తర్వాత కొన్ని కట్లు పెట్టి వాటిని తొలగించి ఆ సన్నివేశాలను తొలగించిన తర్వాత సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత పైగా యూ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత ఇంకా హైకోర్టుకి ఎందుకు అభ్యంతరం రావాలో నాకైతే అర్థం కాల లేదు. పోని అదేదో ఇచ్చే ముందు హైకోర్టులు రెండు మాట్లాడుకుని ఇవ్వడానికి అవకాశం ఉంటుందో ఉండదో నాకు తెలియదు, కానీ అట్లా చేసినా అదో పద్ధతి, రెండు చోట్ల ఆపేసి మేము ఇద్దరం కలిసి ఒక నిర్ణయం తీసుకుంటాము రెండు చోట్ల వచ్చింది కాబట్టి అని ఉంటే అట్లా మరి టెక్నికల్గా సాధ్యం కాకపోవచ్చేమో తెలియదు. కానీ బట్ ఈ దీనివల్ల ఏమైందంటే ఓహో తెలంగాణ జడ్జి గారు ఫ్రీడమ్ ఇచ్చాడు ఇక్కడ, కానీ ఏపీ జడ్జి గారు ఫ్రీడమ్ ఇవ్వాలా అనేటువంటి అభిప్రాయం వస్తూ ఉంది. సరే జడ్జి గారికి మనం ఎక్కడ ఆయన దృష్టికోణం మంచిదే ఉండొచ్చు, నేనేం తప్పు పట్టట్లా, ఆయన మంచి ఉద్దేశంతో ఆపి ఉండొచ్చు. కానీ కానీ సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చిన తర్వాత అదే వెంటనే ఇప్పుడు ఇంకో గంటలో వేయండి లేకపోతే రేపు చూసేసి మనం ఏమన్నా తేడా ఉందంటే చెప్తాను నేను క్లియర్ చేసేస్తానని చెప్తే బాగుంది. 4 రోజులు ఏప్రిల్ 3 వరకు ఆపడం వల్ల ఇప్పుడేమైంది, ఇక్కడ వచ్చేసింది అక్కడ రాలేదు. అంటే తెలంగాణలో ప్రజాస్వామ్యం స్వేచ్ఛ లేకపోతే భావ స్వేచ్ఛ ఉన్నాయి, ఏపీలో ఎందుకు లేవు? తెలుగుదేశం వారు వద్దంటే ఆగిపోద్దా ఆగిపోవాలా సినిమా? అది తెలుగుదేశం మరి మేము భావస్వేచ్ఛకి కళకి ఆంక్షల అన్న అని గొంతెత్తినటువంటి బొబ్బిలిసింహం ఎన్టీ రామారావు గారి మీద వచ్చిన ఈ సినిమాలో దానికే ఆంక్షలు రావటం అనేది నా బొట్టు వాళ్ళు అయితే బాధపడుతున్నాం. అందుకే చంద్రబాబు గారి మీద ఈ రామ్ గోపాల్ వర్మ గారు సెటైర్ వేస్తున్నారు, ఆయన ఎన్టీఆర్కే కాదు లక్ష్మీ ఎన్టీఆర్ సినిమాకు కూడా వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేశాడని ఆయన అంటున్నారు. అంటే ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్టీఆర్ బాలకృష్ణ తీసిన సినిమాలు రెండు ఫెయిల్ అవటం, యాత్ర సినిమా రాజశేఖర రెడ్డి గారికి సంబంధించినటువంటి యాత్ర సినిమా సక్సెస్ అవటం, ఇప్పుడు దీనికి విపరీతమైన క్రేజ్ రావటం, ఇదంతా కూడా తెలుగుదేశానికి సహజంగా నచ్చదు. నిజానికి తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ ప్రచారం చేసి పెట్టినట్లయింది, దీని మీద ఎక్కువ భయపడి ఎక్కువ కంగారు పడి దీనివల్ల ఇంకెక్కువ డామేజ్ అవుతామేమో, ఆ రోజు వెన్నుపోటు అనండి లేదంటే ఎన్టీ రామారావుని పడవేసినటువంటి చరిత్ర అంతా బయటకు వస్తే జనంలో ఇంకా నెగిటివ్ వస్తుందేమో, చంద్రబాబు క్యారెక్టర్ని ఇంకా దెబ్బతీసినట్లు అవుద్దామని భయపడుతుండొచ్చు. కానీ మరి అది ప్రజాస్వామ్యం కదా, నియంతృత్వం అయితే ఎస్ నా మీద ఎవరు తీయడానికి వీల్లేదని ఒక శాసనం ఇవ్వచ్చు. ఇప్పుడు కనుక సిబిఐ రావద్దు, ఈడీ రావద్దు, లేదా ఎన్నికల సంఘం రావద్దు అని చెబుతున్నట్లుగా ఇక రేపు నుంచి నేను చెప్పిన సినిమానే ఆడాలి, నేను చెప్పిన సినిమానే ఆడొద్దు అనే పరిస్థితికి చంద్రబాబు గారి ప్రభుత్వం వెళితే ఇంకా ఏం చెప్పాలి? అందుకే జగన్ గారు అంటా ఉన్నారు మళ్ళీ తెలుగుదేశం అధికారంలోకి వస్తే మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే ఇక ఊళ్ళల్లో కానీ అక్కడ కానీ జన్మభూమి కమిటీలో లేదా తెలుగుదేశం నాయకులు పలానా టీవీ ఛానలే చూడండి, పలానా సినిమానే చూడండి, పలానా పేపరే చదవండి, లేదంటే అసలు మీ సంగతి చూస్తామని చెప్పే పరిస్థితి తీసుకెళ్తారా అనేటువంటి
అనుమానం కలిగేలాగా వ్యవహారం నడుస్తూ ఉంది. ఇది దురదృష్టం. తెలుగుదేశంలో గతంలో ఎప్పుడు ఇట్లా లేదు. ఒకప్పుడు చంద్రబాబు గారు ఇటువంటి వాటిని కాంగ్రెస్ వాళ్ళ మీద విరుసిపడేవారు. కాంగ్రెస్ వాళ్ళ మీద ఎందుకు అప్పుడు ఎలక్షన్ కమిషన్ దానికి సంబంధించి డీజీపీని మార్చాల్సి వచ్చినప్పుడు అప్పుడు ఆయన 2009లో మార్చాల్సిందే అన్నాడు కదా, మార్చారు. ఇప్పుడేమంటారు, ఎట్ మాట్లాడి మారుస్తారని ఇప్పుడు మార్చడానికి వీల్లేదని ఆయన చెప్తున్నాడు. అంటే ఆయన అధికారంలో ఉండే రకం, ప్రతిపక్షంలో ఉండే రకం. ఆయన అధికారంలో ఉంటే స్వేచ్ఛ కావాలి, అధికారంలో లేకపోతే స్వేచ్ఛ. ఆయన అధికారంలో లేకపోతే ఆయన మొత్తం స్వేచ్ఛ కావాలి. ఆయన అధికారంలో ఉంటే ఎవరికి స్వేచ్ఛ ఉండకూడదు. సో ఈ పరిణామాలు మంచిది కాదు. లక్ష్మీశ్ ఎన్టీఆర్ సినిమా ఎట్లా ఉంది ఏంటి అనేది రకరకాల రివ్యూస్ వస్తా ఉన్నాయి. యాక్టర్లు అయితే బాగా చేశారని అంటున్నారు. ఎన్టీఆర్ క్యారెక్టర్ కానీ, చంద్రబాబు క్యారెక్టర్లో కానీ, లేదా లక్ష్మీభారత్ క్యారెక్టర్లో కానీ బాగా రాణించారని నేనైతే సినిమా చూడలేదు కానీ సమీక్షలు అవి వస్తూ ఉన్నాయి. ఆ సమీక్షల్లో ఓవరాల్గా సెకండ్ పార్ట్లో ఆ ఎపిసోడ్ ఏదైతే ఎన్టీఆర్ ప్రభుత్వం కుట్రకు బలైపోయిందనండి, లేదా పడిపోయిన తీరనండి, ఆయన తెలివి తక్కువతనం వల్ల పడిపోనివ్వండి, వీళ్ళ కుట్ర వల్ల పడిపోనివ్వండి, ఎట్లనే కానీ ఆ సన్నివేశాలన్నీ బాగా రక్తిగట్టించారని చెప్తా ఉన్నారు. ఏదేమైనా సినిమాల విషయంలో కళ సమాజానికి అభ్యంతరం లేనంత వరకు, సమాజాన్ని చీల్చి సమాజానికి నష్టం చేయనంత వరకు కళని కళగానే చూడాలి, సినిమాని సినిమానేగా చూడాలి. అందువల్ల లక్ష్మీ ఎన్టీఆర్ విషయంలో ఏపీ హైకోర్టు దీని మీద మరొకసారి ఆలోచించి ఇట్లాంటి ఆంక్షలు లేకుండా చేస్తే బెటర్ ఏమో అని నా అభిప్రాయం. ఇంకోటి ఏమంటే, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వచ్చిన సినిమా ఏపీలో ఆడకూడదు, ఆడాలంటే భయపడే పరిస్థితి ఉందని మొన్న వార్త, అది కూడా మంచిది కాదు. సినిమాలు చూసేవాళ్ళు చూస్తారు, లేకపోతే కేసీఆర్ మీద సినిమా వస్తే ఆంధ్రలో ఆడిస్తే సినిమా ఆడించేస్తారు చంద్రబాబు గారు. ఇదేం పత్తి, అందుకే ఎందుకు భయపడాలా? అంటే భయపడే పరిస్థితి ఉందంటే అక్కడ ప్రజాస్వామ్యం సరిగా లేదు, స్వేచ్ఛ సరిగా లేదు. ఈయన వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ఆ స్వేచ్ఛ కావాలి, ఈ స్వేచ్ఛ కావాలి, ఫ్రీడమ్ కావాలి, పత్రికా స్వేచ్ఛ లేదని మోడీ గారి మీద అంటారు. తీరా చూస్తే అసలు ఏపీలోనే లేదు. మరి ఆ కేజ్రీవాల్ గారికి, ఫరూక్ అబ్దుల్లాకి మరి ఆ విషయాలు ఎవరు చెప్పరో, లేదా వాళ్ళు కూడా గుడ్డిగా మనతో ఉన్నాడు కాబట్టి సపోర్ట్ చేయాలనుకుంటున్నారో తెలియదు. కానీ ముందు ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించమని, ఏపీలో స్వేచ్ఛ ఉండేలాగా చూడమని, ఏపీలో సినిమాలు సినిమాలుగా వెళ్ళేటట్టు చూడాలని వాళ్ళు, ఆయనకి మద్దతుగా వచ్చే నాయకులు ఎవరైనా ఉంటే ముందు వాళ్ళు వాళ్ళు తెలుసుకుని ఆ విషయాలు చంద్రబాబు గారికి సలహా ఇచ్చి ఆ తర్వాత ప్రచారం చేస్తే బాగుంటుంది. ఏదేమైనా లక్ష్మీ ఎన్టీఆర్ విషయంలో ఏపీలో నిషేధం అని అంటే నిషేధం కాదు, స్టే ఇచ్చారు కాబట్టి ఆడకుండా చేసిన తీరు మాత్రం నాకు నచ్చలేదు. హైకోర్టు వారు అటువంటి వాటి మీద నిర్ణయాలు ఇచ్చేటప్పుడు ఒకటి రెండు సార్లు ఆలోచించి ఇస్తే బాగుండేది. ఇప్పుడు ఏమైంది, తెలంగాణలో లేని అబ్జెక్షన్ అక్కడ ఎందుకు వచ్చింది అనేసరికి రకరకాల వ్యాఖ్యానాలు, రకరకాల అనుమానాలు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల హైకోర్టు వారు కూడా ఇలాంటి విషయాల్లో నిర్దిష్టంగా చేస్తే బాగుండేదనేది నా సూచన.